హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అని. నా పేరు అనిత. చూడండి, ఫలూదాని ఎలా తయారు చేయాలో ఈరోజు నేను సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తాను. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫలూదా కోసం మనం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులో చూడండి ఆ కప్తో 1 కప్ వాటర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత అది బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఏ కప్తో అయితే మనం వాటర్ తీసుకుంటామో అదే కప్తో సేమియాను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది బాగా బాయిల్ చేసేసుకోవాలి. చూడండి, మనకి సేమియా అనేటువంటిది బాయిల్ అవుతుంది. ఆ తర్వాత మనకి సాప్యా 1 టేబుల్ స్పూన్, మనకి ఎంత కావాలో అంత సోక్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటే ఓన్లీ ఒక 15 మినిట్స్లో మనకి బాగా పెద్ద పెద్దవి అయిపోతుంది. లేదు, మనకి ఇన్స్టెంట్గా కావాలి అంటే హాట్ వాటర్లో వేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది. నేనైతే ఒక 1/2 అవర్ ముందు వేసి ఫ్రీజర్లో పెట్టుకునేసాను. సో దట్ మనకి ఫలూద అనేటువంటిది చాలా కూల్గా ఉండాలి కదా. ఆ తర్వాత రోజ్ సిరప్. రోజ్ సిరప్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ రోజ్ సిరప్ మీకు అవైలబుల్లో లేదంటే కిసాన్ జామ్తో కూడాను చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ట్రూటీ ఫ్రూటీ. అండ్ నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చి కాజి చల్లార్చినటువంటి మిల్క్, దాన్ని కూడా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత షుగర్. అండ్ మనకి సేమియా అయితే బాయిల్ అయిపోయిందన్నమాట. నేనైతే ఒక కప్లోకి తీసేసి అది కూడా డ్రై అయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నాను. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్తే ఆ మిల్క్, మనం ఫ్రీజర్లో పెట్టుకున్నటువంటి మిల్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 కప్స్కి చేసుకుంటున్నా అనమాట నేను. సో దానికి తగినట్టుగా షుగర్ వేసుకొని రోజ్ సిరప్ని వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్నటువంటి తర్వాత చూడండి రోజ్ మిల్క్ తయారైపోయింది. కావాలంటే ఇలానే కూడా తాగేయచ్చు, కానీ మనం ఈరోజు ఫలూదా అన్నాం కదా, సో అందుకోసం ముందుగా నేను కొద్దిగా సేమియాను వేసుకుంటున్నాను 2 గ్లాసెస్లో. చాలా ఈజీ రెసిపీ, ఓన్లీ మనం అన్నీ అరేంజ్ చేసుకోవడమే ప్రాసెస్ అన్నమాట. మిగతా చాలా క్విక్గా అయిపోతుంది. ఆ తర్వాత రోజ్ సిరప్. ఇది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువగా. చూడండి, గ్లాస్ మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకున్నటువంటి తర్వాత ఇక ఒక్కొక్క ఐటమ్గా ఇందులో లేయర్స్ టైప్లో వేసుకుంటూ వెళ్ళడమే. అండ్ చూసారు కదా, నేనైతే 2 గ్లాసెస్లో రోజ్ సిరప్ని అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత సాబ్జాని కూడా వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. మెయిన్ ఇది సాబ్జా వేసుకోవాలి ఫలూదా అంటే. అండ్ ట్రూటీ ఫ్రూటీ, ఇది ఉంటే వేసుకోండి, లేదంటే ఏం పర్లేదు, వేయకపోయినా ఊరికే లుక్ కోసం వేసుకుంటాం అంతే. అండ్ కొంచెం ఎండు ద్రాక్ష. ఆ తర్వాత నట్స్ ఇక మన ఇష్టం అన్నమాట, ఇంకేదైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం అండ్ ముంత మామిడి పప్పుని సన్నగా చాప్ చేసేసి వాటిని వేసేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా సాబ్జా. ఇలా మనకి ఒక 80% వచ్చే వరకు లేయర్స్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, 2 గ్లాసెస్లో నేను సేమియా వేసిన తర్వాత మళ్ళీ ట్రూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. ఆ తర్వాత చాప్ చేసుకునేటువంటి నట్స్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత గ్రేప్స్. ఇక మీకు ఏది నచ్చితే అది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటూ లేయర్స్గా వేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, నాకైతే పర్సనల్గా సాబ్జా అంటే బాగా ఇష్టం. సో దట్ నేను ఆ ఫ్లేవర్ని ఎక్కువ వేసుకున్నాను అన్నమాట. చూడండి, ఆ తర్వాత సేమియా, మళ్ళీ ఆ తర్వాత నట్స్. నేను 3 స్టెప్స్ వేసాను అన్నమాట. అండ్ మళ్ళీ ట్రూటీ ఫ్రూటీ.
అండ్ ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి రోస్ మిల్క్ని కూడా వేసేసుకున్నాను. అండ్ మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి, అది కింద వరకు వెళ్తుందన్నమాట రోస్ మిల్క్ అనేటువంటిది. చూడండి, మీకు కనపడుతూనే ఉందనుకుంటున్నాను, మనం పైన వేస్తే కిందకి వెళ్తుందన్నమాట. కొద్దిసేపు ఆగి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఐస్ క్రీమ్ని వేసుకోవాల్సి ఉంటుంది, ఫ్లేవర్ మన ఇష్టం అన్నమాట. నేనైతే వెనీలా వేసుకున్నాను. ఆ తర్వాత ఈ గ్లాస్లో కూడా వెనీలా ఒక స్పూన్ వేసేసుకున్నాను. ఆ తర్వాత దీనిపైన స్మాల్ గార్నిషింగ్ అన్నమాట, ట్రూటీ ఫ్రూటీ అండ్ నట్స్, తర్వాత సాబ్జా. ఇలా ఒక్కొక్క దానిపైన మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ వేసేసుకున్నాను. ఆల్రెడీ మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇక మనకేం అవసరం లేదు, మళ్ళీ ఫ్రీజ్లో పెట్టాల్సిన అవసరం లేదు, అలానే డైరెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు రాగానే వాళ్ళకి ఇచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్. బై బై, టేక్ కేర్.